మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ రానున్నారు. నెల రోజుల్లోనే రెండుసార్లు వరంగల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించబోతా ఉన్నారు. మొదటగా రాగానే ఆర్ట్స్ కాలేజ్ హెలిప్యాడ్లో ముఖ్యమంత్రి దిగుతారు. అక్కడ నుండి ఈరోజు జయశంకర్ సార్ వర్ధంతి, జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సెంట్రల్ జైల్ ప్లేస్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి భూమి పూజ చేయబోతా ఉన్నారు. అటు అనంతరం కాలేజీ హెల్త్ యూనివర్సిటీ భవనానికి ప్రారంభం చేస్తారు. అదేవిధంగా అనంతరం ఇక్కడ వరంగల్ అర్బన్ సంబంధించినటువంటి కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడే ఇక్కడ ఉన్నటువంటి నాయకులను ఉద్దేశించి ప్రసంగించబోతాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ అభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి పరిస్థితి, ఎందుకంటే ఒక దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలనేది ప్రభుత్వం ఆలోచనగా ఉన్నటువంటి నేపథ్యంలో అతి తక్కువ కాలం నెల రోజుల్లోనే ప్లేస్ను విజిట్ చేసి వెంటనే అక్కడ మేము హాస్పిటల్ సంబంధించి వారికి అక్కడ శంకుస్థాపన కూడా చేయబోతాం. ఎందుకంటే పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు పెద్ద ఎత్తున ఒక ఇక్కడ కెనడా తరహాలోనే పెద్ద ఎత్తున 30 అంతస్తుల భవనం నిర్మించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఈరోజు పెద్దగా అయితే వైద్యానికి పెద్దపీట వేసినటువంటి నేపథ్యం, వరంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అదేవిధంగా ఇక్కడ మొత్తం ఉదయం నుంచి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాసరి వినయ్ భాస్కర్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. వినయ్ భాస్కర్ గారు ఈరోజు 2 నెలల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో ఈరోజు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో ఏం చెప్పాల్సుకున్నారు? భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులు అయినటువంటి విద్య, వైద్యం గురించి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక దృఢమైనటువంటి సంకల్పంతోనే ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ ప్రాథమిక అవసరాలైన ప్రజలకు ప్రాథమిక అవసరాలైన దృష్టి సారించడం జరిగింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని చెప్పి, వాస్తవంగా వరంగల్కు హైదరాబాద్ కన్నా గొప్ప చరిత్ర ఉంది. హైదరాబాద్ చూసినట్టయితే చార్మార్ గోల్కొండ 400-500 ఏళ్ళు అంటారు, కానీ వాస్తవంగా చూస్తే ఇక్కడ కాకతీయుల నాటి పాలన 900 ఏళ్ళు అయితే అంతకన్నా పూర్వము 2000 ఏళ్ళు జైన్లు సంతరించినటువంటి గొప్ప ప్రదేశం. కాబట్టి సమైక్య రాష్ట్రంలో ఈ ఓరుగల్ను కనుమరుగైనటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అన్ని రంగాలలో దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రధానంగా వారు మొదటిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 100 రోజులు ముగించుకొని ఇక్కడికి వచ్చి ఈ కలెక్టరేట్కు భూమి పూజ చేయడం జరిగింది. ఇదొక టూరిస్ట్ హబ్గా, కల్చర్ హబ్గా, ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడు ఒక హెల్త్ హబ్గా కూడా, అంటే బ్రహ్మాండంగా ఒక 30-స్టోరీడ్ హాస్పిటల్ను వైద్య రంగానికి పేదలకు కూడా వైద్య మెరుగైనటువంటి వైద్య సేవలు అందియాలని చెప్పి ఈరోజు ఒక పెద్ద ఎత్తున ప్రపంచంలో గొప్పగా తీర్చిదిద్దబోతున్నటువంటి హాస్పిటల్ భూమి పూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాలేజీ గారి పేరిట కాలేజీ హెల్త్ యూనివర్సిటీ భవనాన్ని కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నారు. ఎన్ని గంటలకు ముఖ్యమంత్రి రాబోతా ఉన్నారు? ముఖ్యంగా ఈరోజు సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి సంబంధించి పెద్ద ఎత్తున అన్ని ఆఫీసులు ఒకే చోట ఉండడం పట్ల పెద్ద హర్షం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన వివరాలు సంబంధించి, అంటే వాస్తవంగా 11:30కు ఆర్ట్స్ కాలేజీలో హెలికాప్టర్ ద్వారా రాబోతున్నారు. అక్కడి నుంచి జయశంకర్ గారికి ఇవాళ వర్ధంతి కాబట్టి వారికి నివాళులు అర్పించి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ప్రారంభోత్సవం, అనంతరం మన మల్టీ స్టోరీడ్ హాస్పిటల్కు భూమి పూజ, అనంతరం కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం. ముఖ్యంగా ఈ నగరాభివృద్ధి సంబంధించి పెద్దపీట వేసినటువంటి నేపథ్యంలో ఒక నగర శాసనసభ్యునిగా ఆ రోజు మీరు ఏదైతే సమైక్య రాష్ట్రంలో ఉద్యమాలు చేసిన సందర్భం ఈరోజు ముఖ్యమంత్రి అధికంగా ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారంటే చాలా సంతోషంగా ఉందండి. సమైక్య రాష్ట్రంలో అప్పుడు కూడా నేను శాసనసభ్యుని ఉన్నా, మరి ఆ రోజులలో పోరాడితే కూడా 5 కోట్ల పన్నులు నిధులు రాలేదు, కానీ ఈరోజు 500 కోట్ల పై చిలుకు మరి పెద్ద ఎత్తున 1000 కోట్లు ఈరోజు వచ్చి ఈ నగరం, ఈ జిల్లా అంతా కూడా అభివృద్ధి అవుతుంటే నిజంగా కూడా ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధిగా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఓకే, మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఉన్నారు, మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షిస్తాను. 11:00 నుంచి 11:30 ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతాను. వచ్చి రాగానే జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి వర్ధన్ సందర్భంగా నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఈరోజు 3 ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. ఏర్పాట్లను సత్యవతి రాథోడ్ గారు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో మేడం చెప్పండి, ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ 2 నెలల కాలంలోనే 2 సార్లు వరంగల్కి వచ్చారు. ముఖ్యంగా పేదలకు వైద్యం అందించాలంటే ఒక మల్టీ స్టోరేడ్ హాస్పిటల్కి సంబంధించి 30 అంతస్తుల భవనం, భారీ భవనానికి సంబంధించిన భూమి పూజ జరుగుతున్న నేపథ్యంలో ఏం చెప్పాల్సింది?
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గత నెల 21వ తారీఖునే ఇక్కడికి వచ్చినప్పుడు సెంట్రల్ జైల్ని పరిశీలించి ఆ జైల్లో ఉండే ఖైదీలకు కూడా సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలి వాళ్ళకి ఓపెన్ ఎయిర్ కావాలి దానికి 101 ఎకరాల భూమిని ఊర్ నుంచి బయటికి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మారుస్తూ ఆ ప్లేస్ లోనే వరంగల్ జిల్లా ప్రజలు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు అటు ఇటు నాలుగు జిల్లాలకు ఉపయోగపడే మరి ఆరోగ్య ప్రధాని అయిన మరి ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 30 అంతస్తులతో హైదరాబాద్లో కూడా లేనటువంటి హాస్పిటల్ని అన్ని సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు మరి వైద్యం పేద ప్రజలకు ఉచితంగా అందించే విధంగా ఈరోజు మరి దాన్ని భూమి పూజ కావచ్చు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిపాలన భవన ప్రారంభోత్సవం సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం ప్రజలకు అన్ని సౌకర్యాలు ఒక్కడే ఉండే అందరు అధికారులు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఏర్పాటు చేసుకున్నాం మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంకేతమైన ఈ కలెక్టరేట్ల ప్రారంభోత్సవం కూడా వరంగల్ జిల్లా నుంచి వారు పుట్టిన జిల్లా సిద్దిపేట నుంచి రెండో జిల్లాగా వరంగల్ ఎంచుకోవడం నేను ఈ జిల్లా బిడ్డగా వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మేము అడగక ముందే ప్రజల అవసరాలు తెలుసుకొని బ్రహ్మాండంగా తీరుస్తూ గతంలో మరి కాకతీయ రాజులు కావచ్చు మరి నిజాం రాజులు కట్టిన కట్టడాలు చూసుకుని మురిసిపోయాం కానీ ఈరోజు ప్రజలకు ఉపయోగపడే పరిపాలన ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్యాన్ని అందించడానికి వారు చేస్తున్న కృషి ప్రజా పరిపాలకుడిగా మరి